చేసి పదం దిగించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి. దీనికి మీ అందరికీ తెలిసిందే. ఇంకనే అప్పటికి ఎలా వెళ్ళబోతున్నాం, ఎట్లా వెళ్ళబోతున్నాం, ముందు ప్రజలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నా తెలియజేస్తారు. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన పెద్దలు, అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం. ఆ శుభదినాన శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలకు పోవడానికి సిద్దమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసరం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం, పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్ని మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు, మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ పెరిగింది. మళ్లీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకుని మేము తగిన నిర్ణయాలు తగిన సమయాలు తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మాదిరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా మిగిలిన డీటెయిల్స్ అని మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా. మొదటి విడతగా 94 సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు. ఇది మీకు గమనిస్తాను. మీ అందరికీ ఇష్టం చేసిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు.